లేకుండా ఉండలేనయ్యా, పొగడకుండా బ్రతుకలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన కార్యాలు ఒక్కొక్కడు తలంచుకుంటే మన బ్రతుకులో మన జీవితంలో వర్ణించలేనిది కదా. ఊహించుకున్నప్పుడు, తలంచుకున్నప్పుడు తరగలేని మేలులు కదా ఆయన మన పట్ల జరిగించిన మేలులు. ఈ కొరత గీతాన్ని పాడుతూ ప్రభు నామని స్తుతిద్దాం. దేవుని ప్రేమ మన ఎడల ఎంత విస్తారంగా ఉన్నదో ఈ పాట ద్వారా ప్రభుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం.
ఒక్కసారి చూడా ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను దర్శించినావు ఊహించని నీ మేళతో నన్ను తృప్తి పరిచావయ్యా తండ్రి గారుగా
దర్శించినావు, ఊహించని నీ వెళ్ళ
చూపించని నీ వెళ్ళుతో నన్ను తృప్తిపరిచావయ్యా, ఊహించని నీ వెళ్ళుతో నన్ను తృప్తిపరిచావయ్యా, ఊహించని నీ వెళ్ళుతో నన్ను తృప్తిపరిచావయ్యా, ఊహించని నీ వెళ్ళుతో నన్ను తృప్తిపరిచావయ్యా. ఒక్కసారి రెండు చేతులు ఎత్తి పైకెత్తి, ఊహించలేనయ్యా ఈ మేలులన్నీ, తలంచలేనయ్యా ఈ గొప్ప, అందరూ స్వరములు ఎత్తి చెప్దామా, ఊహించలేనయ్యా నీ మేలులన్నీ, తలంచలేనయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పగడకుండా బ్రతుకలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా, ఊహించలేనయ్యా ఈ మేలులన్నీ, తలంచలేనయ్యా ఈ గొప్ప కార్యములు, ఊహించలేనయ్యా ఈ మేలులన్నీ, తలంచలేనయ్యా ఈ గొప్ప కార్యములు. ఎన్నో మేలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్నో ఊహకు మించినటువంటి మేలును మన పట్ల జరిగించారు కదా. ఆఖరి క్షణములలో మన చేపట్టుకుని నడిపించిన దేవుడు,
ఇదిగో ఒకానొక సమయం మనం విడవబడవలసిన వారమే, కానీ ఆఖరి క్షణములో మనల్ని పట్టుకున్న దేవుడు, అందరూ మనల్ని వదిలిపెట్టిపోయిన క్షణములలో సొంత బంధువులే, సొంత స్నేహితులే, సొంత రక్త సంబంధికులే మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయినటువంటి క్షణములలో మన చేయి పట్టుకొని నేనున్నానని తోడుగి నిలబడిన దేవుడు, ఏమని వర్ణించగలమైన ప్రేమను, ఏమని వివరించగలమైన ప్రేమ. మనుషులెవ్వరు మనల్ని అర్థం చేసుకోకపోయినా, మనుషులెవ్వరు మన హృదయ స్థితిలోనికి తొంగి చూడకపోయినా, మనల్ని చూస్తున్న దేవుడు మన గుండె లోతులో ఈమిడిపోయినటువంటి ఆ బాధను అర్థం చేసుకోగలిగిన వాడు ఎంత గొప్ప ప్రేమ. అందుకే పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలే. బ్రతుకలేనయ్యా, ఊహించలేనయ్యా, ఈ మేలులన్నీ తలంచలేనయ్యా, ఊహించలేని పాడండి. నీ మేలులన్నీ తలంచలేనయ్యా, ఈ గొప్ప కార్యములు. ప్రార్థన చేసుకుందా. దినమెల్లా ఆయనను పొగిడిన, దినమెల్లా ఆయనను స్తుతించిన, ఆయన మన పట్ల చేసిన మేలులకు, ఆయన మన పట్ల జరిగించిన కార్యములకు మనం ఏమీ చేయలేము. బ్రతుకును ఈ హృదయాన్ని అప్పగించుకోవడం తప్ప, ఈ బ్రతుకును ప్రథమ ఫలముగా చేతులు పెట్టడం తప్ప మనమేమీ చేయలేము ప్రియులారా. 2000 సంవత్సరాల క్రితం మన కొరకై బలియాగమైన ఆ క్రీస్తు శిలువ ప్రేమను ఏమని వర్ణించగలం, ఏమని వివరించగలం ప్రియులారా. ఇంకనూ మనం అవిధేయులముగా ఉంటున్నప్పుడు, ఇంకనూ మనం అపవిత్రులముగానే ఉంటున్నప్పుడు మనల్ని ప్రేమించిన ప్రేమ, మనల్ని దగ్గరకు తీసుకున్నటువంటి ప్రేమ, అందరు త్రోసివేస్తున్నప్పుడు, అందరూ వద్దనుకుంటున్నప్పుడు, అందరూ మనల్ని హేళన చేస్తున్నప్పుడు, నువ్వు నాకు ప్రియుడవు, నీవు నాకు కావాలి అని దరి చేర్చుకున్నటువంటి దేవుడు కదా ఆయన. కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి తీసుకొని ప్రకారంగా మనల్ని ఆ విధంగా చేర్చుకొని దేవుడు కదా. ఏమని ఎంతని జ్ఞాపకం చేసుకోగలం, ఎంతని ఆయన ప్రేమను వర్ణించగలం ప్రియులారా. వర్ణించలేనిది, వెలకట్టలేనిది. ఓ ఉప్పొంగుతున్న మన హృదయములలోని మాటలతో ఓ వివరించలేనటువంటిది యేసు ప్రేమ. బ్రతుకును అప్పగించుకుంటూ ఆ ప్రేమలో వేరుపారి స్థిరపడి ముందుకు సాగి వెళ్ళిపోదు. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోక దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. ఇదిగో మా తండ్రి, పగలు కాలపు సమయాన మీ సన్నిధాన ముందు చేరి అయ్యా, నీ మేలులు, మీ ఉపకారములను, మీ ప్రేమలను పొందుకొని మేము జ్ఞాపకం చేసుకుంటూ నన్ను ఆరాధించాను. నేరుగా పరిశుద్ధాత్మడా, మీ యొక్క ప్రేమను మా హృదయాలలో కుమ్మరించినందుకు వందనాలు. మా హృదయాలను మీ సన్నిధానమందు మైనము కరిగిపోయినట్లుగా మా హృదయాలను కరిగింపజేసినందుకు స్తోత్రాలు. ఇలాంటి విరిగి నలిగిన మనస్సుతో నిన్ను ఆరాధించటానికి, మా ద్వారా మీరు బాలులు స్వీకరించటానికి మా ఒకటి స్థితిలోనే నిలిపి స్థిరపరచమని వేడుకుంటూ ఉన్నా అయ్యా. ఇదిగో నేను ఆరాధించిన బిడ్డలందరినీ కూడా చేతులకు అప్పగిస్తున్నా. ఎవరెవరు ఏ ఏ పోరాటం మధ్య, ఏ ఏ కన్నీళ్ళ మధ్య నిద్దరికి చేరారో, నీ పాదాల సన్నిధికి వారు చేరి ఉన్నారు, ప్రతి వారిని చేతులకు అప్పగిస్తున్నా. వారి కన్నీళ్ళు, వారి నిష్ఠూరములు, వారి పోరాటములు అన్నీ కూడా
ఆలిగిపోవునట్లుగా సమృద్ధికరమైన కృప ఒక్కొక్కరి ఎడల విడుదల ఉనుగాకని ప్రార్థిస్తున్నా. ఒక్కొక్కరి ఎడల దైవ కృప విడుదల ఉనుగాక, విడుదల ఉనుగాక. సహాయం చేయండి, ప్రతి వ్యాధి పోరాటం బలహీనతలు రుగ్మతల నుంచి విడుదలిచ్చి ఎదుట నిష్కలంకులముగా శక్తిమంతులముగా నిలవబెట్టి మహిమ పొందండి. నీ మాటలు వినటానికి మేము సిద్ధపరచబడుతున్నా. నీ మాటలు వెండి ఎంత పవిత్రములైనవి కదయ్యా. ఆ మాటలు మా హృదయాలలో మా మనస్సులలో స్థిరపరచుకొని మీరు అక్కడొకై సిద్ధపరచబడే స్థితి మాకు దయచేయమని యేసయ్య అతి ఘనమైన నామమున ప్రశస్తమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.